విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గంలో ప్రపంచ నియోగదారుల హక్కుల దినోత్సవం కార్యక్రమం వివేకానంద జూనియర్ కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నేషనల్ సెక్రటరీ సిఎస్ రావు, ఎగ్జిక్యూటివ్ నంబర్ విజయనగరం కె నరసింగరావు, ఎస్ కోట ప్రెసిడెంట్ వై సన్యాసరావు పాల్గొన్నారు. అందువల్ల కదా గవర్నమెంట్ ప్రతి ఎంప్లాయీస్ కి కూడా శాలరీ ఇస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఆలోచన తెలుసుకోవాలి మీకు. ప్రతి దాని మీద కూడా మనకు రేటు పెరుగుతూ ఉంటాయి. ఈ మధ్యవర్తులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు బాగా ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి వినియోగదారుడు, మీరందరూ కూడా వినియోగదారు, బిల్లు ఉంటే అలాంటి కిరాణం కొట్టుకోవడం, ఆ ఫోన్ నెంబర్, ఆ పేరుతో సహా ఉంటారు. కాబట్టి ఆయన మర్యాద పూర్వకంగా మనం అడుగుతా ఉంటాం. వారు మర్యాదపూర్వకంగా మార్చాడంటే సరే సార్. ఇంపార్టెంట్ ఏంటంటే గ్రౌండ్ ఇంపార్టెంట్ ఏ ఒక్క వినియో ఈ పక్కలో వస్తాయి. న్యాసారైనా, ప్రిన్సిపాల్ అయినా, మీరైనా, ఈరోజు అంతర్జాతీయ వినియోగదారుల రోజు. అదే బిల్లు తీసుకుంటే అక్కడ ఎక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత మోసుకున్నాం అని తెలిసిన పక్కా బిల్లు పట్టి వెళ్ళినాం. దాని మీద ఎటువంటి చర్య తీసుకో చట్టం ద్వారా మనం తీసుకోం. అంతేగా మళ్ళీ ఫైట్ చేయడం కొట్టుకోవడం అయిపోతారు. దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అమ్మినటువంటి షాప్ వారు ఏదైనా డ్యామేజ్ అయిన వస్తువు ఇచ్చినా, లేదా ఎక్స్పైర్ అయిపోయిన వస్తువు ఇచ్చినా, లేదా ఎక్కువ కాస్ట్ కమ్మినా, ఏదో ఒక ఇష్యూ అనేది మనకి వాళ్ళకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ కన్జ్యూమర్ రైట్స్